Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. ఇంద్రుడంతటి వాడికి ఇంద్రపదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణ మిక్షణార్థ నావంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం, ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా? అది ఉపద్రవాలకి గుర్తు. దేశంలో భగవత్ ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే, మాకక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే, ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే, కాళ్ళకి చెప్పులున్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే, అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచి పెట్టడం కూడా తప్పు. ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడ ఇవ్వాలి. ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు, ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి. అంతేకాని అందరూ చెప్పులు వేసుకుని కాళ్ళకి బూట్లు వేసుకుని కూర్చున్న కార్యాలయాల్లో ప్రసాదం పంచిపెట్టమని ఎవడు చెప్పాడు? వాడా బూట్లు విప్పడు. అలాగని వాడికి భక్తి ఉన్నా ప్రసాదం తిరస్కరించలేడు, వాడు అలాగే వేసుకుంటాడు. ఇప్పుడైతే ప్రసాదం పట్ల దోషమైందా లేదా? మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది భర్త వచ్చాడని. వెంటనే పడవ ములిగిపోయింది. ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు, కాదు. అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం. వీడు జీవితము ప్రసాదము కావాలి. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామని చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు, ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు, ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడు, వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే, నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను, యజ్ఞం కింద తింటానని నీతిమితుకులు పట్టుకుని నాలుక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు? హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం ఒకటి వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది, ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు, వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. బనీని ఎందుకు కాపాడుతుందా, చొక్కా కాపాడుతుందా? ఇది కాపాడుతుంది. దీని విలువ తెలుసుకున్ననాడు దాని ముందు నీ బనీని ఎంత, నీ చొక్కా ఎంత. ఆచారకాండ అందుకొచ్చింది, ఉత్తినే రాలేదు. కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు, ఏదో పని మొదలెడతాడు, ఈశ్వరుడికి చెప్తాడు, పని పూర్తయింది, ఈశ్వర మీ అనుగ్రహం పని పూర్తయిందంటాడు. ఇప్పుడు అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏదుంది? ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది, ఈశ్వర మీ అనుగ్రహంతో ఇన్నేళ్ళు శరీరంలో ఉన్నా, కొడుకుల్ని చూశా, కోడళ్ళని చూశా, కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మునిమనవలు చూశా, మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా, ఇది వదిలిపెట్టేస్తున్నాను, ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను, ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు.
ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంతకాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రసాద బుద్ధి పోయింది, ఇదంతా నాదే, తొలగిపోతుంది. ఆవిడ నీదేగా, ఏది సంపాదించి చూస్తాను, ఏది నిలబెట్టుకో, ఏది ఈ గుణములను సంతరించుకో, కీర్తి సంపాదించుకో చూస్తాను అంటుంది ఆవిడ. చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చింది అనుకోండి, అక్కడితో అయిపోయిందంటే. కంఠంలో జీర వచ్చింది అనుకోండి, గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తోంది, ఏది ఏం మాట్లాడతాడు, అయిపోయిందా అక్కడతో కీర్తి. బతికున్నంత కాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు. దేనివల్ల? ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు. ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు. ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటాడు. పాత్రత దేని చేత? ప్రసాద బుద్ధి చేత. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం. అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు. అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష చతాదపి అంది సీతమ్మ. ఇవాళ పూజ చేసేయండి, రేపు పొద్దున మీ ఇంట్లోకి లక్ష్మి అడిగి వచ్చేస్తుందంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే. నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి. ఆ బుద్ధితో నిలబడాలి, అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు. ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది, అప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశి ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ జరుగుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? ఈ కార్యక్రమాన్ని